subscribe for more updates. Bell button by click chain. మరి అంటే రెండు దేశాల మధ్య ప్రధానంగా ఉన్న విభేదాలు ఏంటి? పరిష్కారం దొరుకుతుందా ఈ సమావేశం తర్వాత? ముఖ్యమైన విభేదాలు ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో, మరో ముఖ్యమైన వివాదం ట్రేడ్ ఇష్యూస్. ఇప్పుడు ట్రేడ్ ఇష్యూస్ లో ట్రంప్ ఏంటంటే, మనకు ఇండియాకు 70s లో అమెరికా చట్టం చేసింది జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటారు, జిఎస్పి అని. ఓకే, ఈ చట్టం ఏంటంటే డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న దేశాలు అమెరికాకు 0 డ్యూటీ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అంటే ఏ రకమైన సుంకాలు లేకుండా ఎగుమతులు చేయొచ్చు. దీనివల్ల మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఉపయోగపడ్డాయి. ఈ ట్రంప్ వచ్చి ఏమన్నాడంటే, భారతదేశం అసలు ఈ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎలిజిబుల్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ డెవలపింగ్ కంట్రీ అని మన ఇండియా తొలగించేసాడు. చైనా తొలగించాలి, ఇండియా తొలగించాలి. ఓకే, సో ఇప్పుడు మోడీ హౌడీ మోడీలో ఎస్ ఇండియాకు మేము జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఎక్స్టెండ్ చేస్తామని అంటాడా? ఓకే, తర్వాత అమెరికా భారత వస్తువుల పైన సుంకాలు విధించింది. ఇప్పుడు మన స్టీల్ పైన, మన అల్యూమినియం పైన, దానికి ప్రతిగా భారతదేశం కూడా అమెరికా పైన విధించింది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికాకు చెందిన ఆల్మండ్స్ పైన, అలాగే అమెరికాకు చెందిన వాల్నట్స్ పైన మనం కూడా ఆంక్షలు పెట్టాం. సో అమెరికా ఏమంటుందంటే, వాళ్ళ హార్లీ డావిడ్సన్ మోటార్ సైకిల్స్ కు అని పదే పదే ట్రంప్ ట్వీట్ కూడా చేస్తున్నారు, వాటిపైన సుంకాలు మొత్తాన్ని తొలగించండి అంటున్నారు. ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన, ముఖ్యంగా అక్కడ ఆపిల్, సిస్కో కంపెనీస్ నుంచి తీవ్రమైన ప్రెషర్ ఉంది. అది ఇప్పుడు 20% దాకా డ్యూటీ ఉంది. సో ఆపిల్, సిస్కో కంపెనీలకు అనుకూలంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులపైన మనల్ని ఆంక్షలు తొలగించమంటున్నారు, డ్యూటీస్ తగ్గించనట్టు. అమెరికా డైరీ ప్రొడక్ట్స్ పైన, మెడికల్ డివైసెస్ పైన కూడా డ్యూటీస్ తగ్గించండి అంటున్నారు. సో మననోమో తగ్గించమంటున్నాడు, మన మీద నోమో స్టీల్ పైన, అల్యూమినియం పైన, మన ఫార్మా ప్రొడక్ట్స్ పైన, H-1B వీసాస్ పైన డ్యూటీస్ వేయడము, ఆంక్షలు విధించడం చేస్తున్నారు. ఇప్పుడు హౌడీ మోడీలో మరి ట్రంప్ ను ఒప్పించి మన ఫార్మా ప్రొడక్ట్స్ కు పైన ఆంక్షల్ని, మన సిమెంట్, స్టీల్ పైన ఆంక్షల్ని మోడీ తొలగించగలిగితే హౌడీ మోడీ విజయం అభినందించాలి. మన H-1B వీసాల పైన ఆంక్షల్ని గనక తొలగించడానికి ట్రంప్ ఒప్పిస్తే మనం మోడీని హౌడీ అనాల్సిందే, వాళ్లే కాదు మనం కూడా అనాల్సిందే. అలాగే మన జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ లోకి మళ్ళీ భారతదేశాన్ని రప్పించేందుకు మోడీ ఒప్పుకుంటే, సారీ ట్రంప్ ఒప్పుకుంటే, మనం అందరము హౌడీ మోడీ అనాల్సిందే. సూపర్ 301 చట్టం కింద భారత్ పైన చర్యలు తీసుకోవడానికి అమెరికా ఉపక్రమిస్తోంది, దాన్ని వదులుకుంటే మన హౌడీ మోడీ అనాల్సిందే. రైట్, మన డబ్ల్యూటీఓలో మన పైన కేసులు వేస్తున్నాడు అమెరికా, అది వదులుకుంటే మన హౌడీ మోడీ అనాల్సిందే. ఒకవేళ అది కాకుండా భారతదేశమే అమెరికా ఆపిల్స్ కు, చెర్రీస్ కు, హార్లీ డావిడ్సన్ మోటార్ బైక్స్ కు, అమెరికా ఎలక్ట్రానిక్స్ వస్తువులకు, అమెరికా డైరీ ప్రొడక్ట్స్ కు, అమెరికా మెడికల్ డివైసెస్ కు మన ద్వారాలు తెరిచామనుకోండి, హౌడీ మోడీ కాదు, అసలు అది హౌడీ ట్రంప్ అయినట్టులే. ఓకే, సో అందువల్ల ఇప్పుడు అవుట్కమ్ ఏంటి? రైట్, ఇండియాకు ఉపయోగమా, అవుట్కమ్ ఉపయోగం? మీ అంచనా ఏంటి నాగేశ్వర్ గారు? ఖచ్చితంగా మీరు చాలా పెద్ద లిస్ట్ చెప్పారు అమెరికా మన పైన పెట్టిన ఆంక్షలకు సంబంధించి. కనీసం వీటిలో ఒకటి రెండు విషయాలలోనైనా సడలింపు వస్తుందా, రిలాక్సేషన్ దొరుకుతుందా? అంచనా సబ్స్టాన్షియల్ ట్రేడ్ ఇష్యూస్ పైన అమెరికా ఏది ఒప్పుకోదు, ట్రంప్ ఏది ఒప్పుకోడు. ట్రంప్ 2020లో ఎలక్షన్స్ ఉన్నప్పుడు ట్రంప్ ఏదో ఒప్పుకుంటాడు నేను అనుకోను. ఒక పాసిబిలిటీ ఏంటంటే, ఎకనామిక్ ఇష్యూస్ లో ఇండియానే ఏమైనా రాజీ పడుతుందా, ఏదో ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తాడు, కాశ్మీర్ మోడీ హస్ డన్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇన్ కాశ్మీర్ అంటాడు, మన వాళ్ళు దానికి ఆహా ఓహో అని ట్రేడ్ విషయంలో లొంగుతామా, మనమే లొంగే ప్రమాదం ఉందా అనేది ఒక అనుమానం. లేదు, ఇదంతా గొడవ లేదు, ఏదో 200 or 250 billion dollars అగ్రిమెంట్ కుదిరి, చాలా మంది అంచనా ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయంలో అగ్రిమెంట్ కుదరచ్చు అని. అమెరికా ఆపిల్స్ కు, చెర్రీస్ కు మనము అనుమతులు ఇస్తాము, మన దానిమ్మలకు, మామిడి పళ్ళకు వాడు అవకాశం ఇస్తాడు, సో వాడు ఆపిల్స్ ఇస్తే మనం దానిమ్మలు ఇస్తాం, వాడు చెర్రీస్ ఇస్తే మనము మ్యాంగోస్ ఇస్తాం, ఇక్కడికే ఆగుతుంది అని అంటున్నారు. చూడాలి మనం, అందువల్ల స్పెసిఫిక్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికాకి ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎప్పుడు కూడా బలమైన ఎకానమీకి లాభం. రైట్, సో ఎవడు బలమైన ఎకానమీ ఇప్పుడు ఆబ్వియస్లీ అమెరికా ఇప్పుడు బలమైన ఎకానమీ. ఆటోమేటిక్ గా ఫ్రీ ట్రేడ్ అంటే ఏంటిది? స్వేచ్ఛా వాణిజ్యం. స్వేచ్ఛా వాణిజ్యం ఎప్పుడు కూడా
పెద్దోనికి లాభం, చిన్నకి ఎప్పుడు లాభం ఉండదు. ఓకే, మనకు ఫ్రీగా ఫ్రీ ట్రేడ్ లో బలమున్నవాడు బలహీనుని దెబ్బతీసడానికి ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మనమే రాయితీలు ఇస్తామా అమెరికాకు, పొలిటికల్ గా మనకేదో సింబాలిక్ గా ఉపయోగపడే స్టేట్మెంట్ చేసి చేస్తాడా అనేది ఒక అనుమానం చూడాలి మనం. అందువల్ల ఎవాల్యుయేట్ చేయాల్సింది ఏంటంటే, ట్రంప్కి ఎంత లాభం, మోడీకి ఎంత లాభం కాదు, భారతదేశానికి ఎంత లాభం. రైట్, నిజంగా భారత ఎకానమీకి, భారతదేశ డిప్లొమసీకి హౌడీ మోడీ కార్యక్రమం ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? అది అవుతే మనం డెఫినెట్ గా మనం అందరం